गता मूड मासालगा कावल गुरिंची पुंकान पुंकालगा ये विधंगा पच्चा पत्रिकलु दानिकी संबंधिंचिन अटुवंटि तोक पत्रिकलु कलिसी कावलि शासनसभ्युल गारि मीद ये विधंगा बुरद जरुगुतुन्नारो ఈ రాష్ట్ర ప్రజానికం మరియు కావలి ప్రజానికం చూస్తానే ఉంది. దాని మీద మేము అన్ని అంశాల మీద కూడా సవివరంగా కూడా సమాధానం చెప్పడం జరిగింది. అవన్నీ సమాధానం చెప్పే ధైర్యం లేక తెరచాటున నిన్న ఏబిఎన్ ఈటీవీ మహానీస్ నేడు రాపో మళ్ళీ టీ5 కూడా ఏమో వచ్చాము బహుశా కొన్ని పత్రికల్లో రాయడం జరిగింది. కావెల్లో భూముల్లో దొంగలు పడ్డారని ఒక ఆయన హెడ్డింగ్ పెట్టాడు. ఈ రాష్ట్రాల్లో గౌరవ యువ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభియోగాలు మోపి రోజు డిబేట్ మీద డిబేట్ మనందరం కూడా చూసాం. బాకాలు ఊది 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 విసిగి వేసారిపోయి అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు కుట్రల మీద కుట్రలు పన్నారు. అబద్ధపు కేసులు పెట్టించారు. అగ్నిపునీతుడై ఈ రాష్ట్రంలోనే దేశ చరిత్రలోనే 153 స్థానాలు 3 ఎకరాలు మోసం చేయాల్సిన పరిస్థితి ఉంటే ఏ ఒక్కరమో ఏ ఇద్దరమో రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము తీసుకెళ్ళి దొంగతనంగా పెట్టుకొని మేము ప్రభుత్వ దమ్ము దోసుకొని ఉంటే మేము నిజంగా దొంగలమే. మేము ఆ పని చేయలేదయ్యా. ఏబిఎన్ యాజమాన్యాన్ని చెప్తున్నాం, ఆనా వెంకటనాయుడు గారు చెప్తున్నాం. ఈనాడు ఈ నియోజకవర్గంలో 15,000 మంది పైచిలుకు లబ్ధిదారులు ఎంపిక చేస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంపిక చేసిన 7,500 మంది లబ్ధిదారులకు ఈనాడు 7,000 చిల్లర పైచులకు కొత్త లబ్ధిదారులు కలిసి 11,000 మంది 15,000 మంది అయితే ఆ 15,000 మందిలో కూడా మీరు పైనుంచి మొట్టికాయలు వేస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీ నాయకుడు 500 రూపాయలు ఆయనే కట్టి దొంగతనంగా పేర్లు ఎక్కిస్తే అర్హులు కానటువంటి వారికి కూడా పేర్లు ఎక్కిస్తే వెరిఫికేషన్ చేసి వాటిని తొలగించి 11,000 మందికి మాత్రం ఫైనల్ గా తయారు చేసి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పి అధికారులు స్థలాలు చూసుకున్న సందర్భంలో ఉదయగిరి నియోజకవర్గం గత ప్రభుత్వంలో జమ్మలపాలెం దగ్గర కిట్కోకి స్థల సేకరణలో నిర్మాణం చేయాలని చెప్పి తలం చేసిన మాట వాస్తవమే. ఎవరి కోసం చేశాయా గత ప్రభుత్వంలో ఆ కార్యక్రమం అంటే 10,000 మందిని తీసుకెళ్లి ఉదయగిరి నియోజకవర్గంలో స్థలాలు ఇచ్చేస్తే శాసనసభ్యుల్ని సునాయాసంగా ఓడించొచ్చు. ఈ ఓట్లు అటు తీసేసేసి ఓటర్ లిస్టులో నుంచి శాసనసభ్యులు గారి అభిమానులందరూ కూడా ఆడి ఇచ్చేసేసి కుట్రపడినటువంటి తెలుగుదేశం నాయకుల చరిత్ర ఈ కావలి నియోజకవర్గంలో క్షుణ్ణంగా గమనిస్తున్నారనే సంగతి కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ అంశం మీదే సప్తలిటర్ గారితో విభేదించి ఇలా ఎలా చేస్తావు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినలాగా ఈ రోజు ప్రభుత్వం మాది, మా ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళు చెప్పినటువంటి జమ్మలపాలెం భూములు ఎలా పెట్టామని ప్రశ్నిస్తే అది తప్పని నేను మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను. అంతకు మించి మా శాసనసభ్యులు ఎక్కడా తప్పు చేయలేదు. ఆ నివేదికను తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర సమర్పించి ప్రత్యేకంగా అధికారిని నెల్లూరుకు వస్తే అధికారి వచ్చి కావుల్లో విచారించడం జరిగింది. అవి వద్దు, ఇది తప్పు, ఈ లిమిటేషన్ లో అయినా కూడా ఆ ఓట్లు కావలి నియోజకవర్గంలో వచ్చే పరిస్థితి లేదు, చట్ట ప్రకారం అక్కడ కానిస్తే 15,000 మంది ఓటర్లు ఉదయ నియోజకవర్గంలోకి వెళ్ళిపోతారు, అందువల్ల అది మంచి పద్ధతి కాదు చెప్పి అధికారులు తప్పు. ఇలా మా జగదీష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, ఆ భూములు మాట్లాడిన అధికారులారా ఇస్తారని చెప్తే ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడి ఇది పేదవాడికి ఇచ్చే భూమి, మున్సిపాలిటీలో కోతవేడు దూరంలో ఉంది, ఈ భూమిని తీసుకొని మౌలిక సదుపాయాలు ఉన్నాయి,
నీరెస్ట్ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దగ్గరలో కస్తూరిబాదేవి స్కూల్ ఉంది. గేటు దాటి యువతలకు వస్తే 360 మీటర్లలో హైవే ప్రాంతం ఉంది, స్వచ్ఛమైన నీరున్నాయి అని చెప్పి అధికారులకు చెప్పి ఇచ్చే స్థలం పేదవాడికి ఎప్పుడో మరుగునిచ్చేసి కర్తమ చెట్లు మలవకుండా ఇచ్చిన ప్రతి స్థలం కూడా ఇల్లు కట్టుకుని పేదవాడు నివసించే విధంగా లేఅవుట్ ఇవ్వాలని తలంచి ఆ లేఅవుట్ ని మాట్లాడి దాంట్లో 110 ఎకరాల మాట ఎల్ఎల్ చేసుకోమని చెప్పిన మాట వాస్తవం. కానీ ఏమీ తెలియకుండా 59 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 33 కోట్లు దోసేస్తున్నారని చెప్పి ఒక పత్రికలో రాశారు. పాపం లెక్కలు కూడా తెలియవు. ఎట్లా లెక్కలు నేర్పిస్తే, మా గురువులు మాకు నేర్పించే లెక్కలు మాకు నిజంగా తెలియవు. 13 ఎకరాలంట, 59 లక్షలంట, 33 కోట్లు ఎట్ట నొక్కుతున్నావు మాకు తెలియాలి. అది ఏదన్నా నిరూపిస్తే, ఎందుకంటే మీ యాజమాన్యం మీ నాయకులు ఆ విధంగా దోచుకొని ఆ లెక్కలు కూడా తెలియకుండా ఈ రోజు లెక్కలు ఆ విధంగా ప్రదర్శిస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక రాత రాస్తే విలువలతో ఉన్నటువంటి జర్నలిజం అనుకున్నాం గతంలో, ఈనాడు మోరల్ వాల్యూస్ లేవు, విలువలు లేవు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఎందుకంటే చాలా దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటాం. ఈనాడు రాశాడిన ఏకర మిగిలిన గంట సేపు ఏబిఎన్ యాజమాన్యం 13 మంది 13 ఎకరాలు కొన్నారు. వేలాది రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, కష్టపడ్డాడు, వ్యాపారం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఈ కావలికే వచ్చాడు బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా భరత్ కుమార్ యాదవ్. ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నువ్వేం చేస్తున్నావయ్యా కావలిలో, ఈనాటికి ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించావో నువ్వు ఒకసారి చెప్తే మేము కూడా నేర్చుకుని నీలాగే. నువ్వు నిజంగా చెప్తున్నావు కదా నీతి మంత్రున్నయ్యా నేను హత్యలు చెందులని అని నువ్వు చెప్తున్నావు. పాపం పసుపులేటి సుధాకర్ గారు ఎక్కడ చెప్పలేదు ఆ మాట, కష్టపడి పైకి వచ్చానని చెప్తున్నాడు. సుధాకర్ గారిని నమ్మని చెప్తాం, అదే నువ్వు మాట్లాడుతున్నావు భరత్ కుమార్ యాదవ్ గారిని ఆయన నమ్మన్నాం. అలాగే మీరు చెప్పారు నీ వెనకుండే బురదలో మునిగిపోయినాడే నాయకుడు బేదా రవిచంద్ర గారు, ముందుకు రమ్మను, తీసుకెళ్దాం, విచారణ చేద్దాం, మేము చేద్దాం. అక్కడ గాని భూమి కాని 2000 రూపాయలకి అంకణం ఇస్తానన్నా మేము కొనేదానికి సిద్ధం. ఎకరా 35 నుంచి 40 లక్షలు కాదు, 45 లక్షలకు ఇస్తానన్నా కొనేదానికి మేము సిద్ధం. మేము రిలేషన్ వ్యాపారం చేసుకుంటాం, మీ పుణ్యాన మేము సంపాదించుకుంటాం, మేము ఎగనకం ట్యాక్సులు కడతాం, గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కడతాం, న్యాయబద్ధంగానే సంపాదిస్తున్నాం. తప్పితే మీలాగా పేదవాళ్ళ భూములు దోచుకొని దొంగ కాగితాలు పుట్టించుకొని చెరువులు దోచుకొని దొంగ కాగితాలు పుట్టించుకొని మీ జాతకాలన్నీ కూడా వస్తున్నాడు తొందరలోనే ముహూర్తం స్టార్ట్ కాదుల్లో. ఎవరు భూ కబ్జాదారులు, ఎవరు దొంగలు తెలుసుకుందాం బాబు, సిద్ధంగా ఉండండి కూడా తెలియజేసుకుంటూ ప్రశ్నిస్తాను మిమ్మల్ని. చెప్పండి చేయకూడదా మీ సహాయాలు, ఏం వ్యాపారం చేసుకోకూడదా, సంపాదించుకోకూడదా? ఇదా సమాజంలో మనం చెప్పాల్సింది. నీ ఏబిఎన్ యాజమాన్యంలో చెప్పాడు వెంకటకృష్ణ గారు, కావలి శాసనసభలు విద్యావేత్త మంచివాడు అంటున్నారని అంటే ఏబిఎన్ కూడా తెలుసు ఏం చేస్తారు. పాపం వెంకటకృష్ణ గారికి మా మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు. యాజమాన్యం ఒత్తిడి, పచ్చ చొక్కాలు వేసుకున్న నాయకులు ఒత్తిడి, ఏం చేద్దాం, ఈ ప్రపంచమే అలా నడిచిపోతుంది. మేము యాజమాన్యాన్ని మేనేజ్ చేయడం మాకు చేత కాదయ్యా, కావల్లో కూడా మా పరిధి తొందరలోనే మా శాసనసభ్యులు వచ్చి ఎవరి భూభోగతాలు ఎవరి ఆక్రమణలో ఉన్నాయి, ఎవరు ఆక్రమించున్నారో వారందరి జాతకం కూడా త్వరలోనే బయట పెడతాం. అలాగే ఈనాటి భూమి మేము గవర్నమెంట్కి ఇచ్చేదానికి సిద్ధంగా లేము, మా వాళ్ళు ఎవరు ఇవ్వరు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పేదల నోట్లో కడుపు కొట్టినటువంటి ఎవరైతే పచ్చరాతం రాశారో వారు మీరే అధికారుల దగ్గరికి వెళ్ళి అంతకైనా మెరుగైన భూమి ఉందని చూపించి పేదలకు న్యాయం చేయండి, మీ అందరికి కూడా దండాలు పెడతాము, మా వ్యాపారం మేము చేసుకుంటాం, మా డబ్బులు మేము సంపాదించుకుంటాం, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులు మేము కట్టుకుంటాం, అది వారు తప్పని చెప్పండి. లేదా పచ్చ మీడియా కారణం మేము ట్యాక్సులు కట్టాలనా, లేదా ఆ పచ్చ మీడియానికి ఉండేటువంటి దొంగలకి ఏమైనా మేము ట్యాక్స్ కట్టాలి చెప్పండి, మాట్లాడదాం, దానికి కూడా మేము సిద్ధం. ఏమైనా చట్టం ఏమైనా ఉందో మాకు తెలీదు. అంతేగాని బురద రాతలు తప్పుడు రాతలు రాయిద్దని
యాజమాన్యాలు కోరుకుంటూ మా ఎమ్మెల్యేని ఇంకొకసారి పొరపాటున కూడా మీరు అన్న మూడోసారి అగ్ని పుణితుడై సీతాదేవి ఏ విధంగా సమాజంలోకి వచ్చిందో మా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో మూడోసారి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి